హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ ఇక 2 డేస్లో అయితే స్టార్ట్ కాబోతుంది. కానీ ఈసారి హౌస్లోకి ఎవరు వెళ్తున్నారు అన్నది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్గా ఉంది. దీనికి కారణం ఈసారి క్వారంటైన్ లేకపోవడమే. ఆల్రెడీ ముందు వీడియోస్లోనే మీకు చెప్పాను, ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటున్నారు కాబట్టి లాస్ట్ మినిట్ అంటే హౌస్లోకి వెళ్లే వరకు కూడా చేంజెస్ జరగొచ్చు. 3 డేస్ బ్యాక్ పెట్టిన లిస్ట్కి ఈ రోజు పెట్టే లిస్ట్కి చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఫస్ట్ డే షూటింగ్ అయితే సాటర్డే అంటే రేపైతే జరుగుతుంది కాబట్టి రేపు అందరు కంటెస్టెంట్ని హౌస్లోకి పంపిస్తారు. మనకైతే సెప్టెంబర్ 3 టెలికాస్ట్ అవుతుందని అందరికీ తెలుసు. సో రేపు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఇప్పుడు చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా వాచ్ చేసి మీ ఒపీనియన్ని కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే ఫస్ట్ కంటెస్టెంట్ అమర్దీప్ చౌదరి, జానకి కలగనలేదు హీరో, నీతోనే డ్యాన్స్ ఫేమ్ కూడా. అలాగే సెకండ్ కంటెస్టెంట్ అంబటి అర్జున్, అగ్నిసాక్షి, దేవత లాంటి హిట్ సీరియల్స్కి హీరోగా చేసిన అంబటి అర్జున్ కన్ఫర్మ్ అయ్యాడు. ఇక థర్డ్ కంటెస్టెంట్ ప్రభాకర్, ఈటీవీ ద్వారా పరిచయమైన ప్రభాకర్ చాలా సీరియల్స్లోనే హీరోగా చేయడమే కాకుండా ప్రొడ్యూసర్ కూడా. ఈయనకి బుల్లితెర మెగాస్టార్ అని పేరు కూడా ఉంది. ఫోర్త్ కంటెస్టెంట్ సీరియల్ యాక్టర్ క్రాంతి, సీరియల్స్లో సెకండ్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తుంటాడు, నంబర్1 కోడలు సీరియల్తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫిఫ్త్ కంటెస్టెంట్ శోభా శెట్టి, సీరియల్ యాక్ట్రెస్, కార్తీక దీపం సీరియల్ నెగిటివ్ రోల్ అయిన మోనితగా అందరికీ పరిచయమే. సిక్స్త్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్, ఈమె కూడా సీరియల్ యాక్ట్రెస్సే. అమ్ములు, జానకి కలగనలేదు లాంటి హిట్ సీరియల్స్లో హీరోయిన్గా చేయడమే కాకుండా నీతోనే డ్యాన్స్లో కూడా చేసింది. ఇక సెవెంత్ కంటెస్టెంట్ ఐశ్వర్య పిస్సే, ఈమె కూడా సీరియల్ యాక్ట్రెస్సే. అగ్నిసాక్షి, ముక్కు పుడక లాంటి హిట్ సీరియల్స్ ద్వారా అందరికీ పరిచయం. నెక్స్ట్ ఎయిత్ కంటెస్టెంట్ ఆటా సందీప్, ఆటా డ్యాన్స్ షో ద్వారా పరిచయమైన సందీప్ డ్యాన్స్ మాస్టర్గా అందరికీ పరిచయమే. రీసెంట్గా వచ్చిన నీతోనే డ్యాన్స్ షోకి విన్నర్ కూడా. నెక్స్ట్ 9th కంటెస్టెంట్ ప్రిన్స్ ఎవర్, తను ఒక మోడల్ మాత్రమే కాదు, కలిసి ఉంటే కలదు సుఖం ఇంకా చాలా సీరియల్స్లో కూడా చేశాడు. 10th కంటెస్టెంట్ హీరో శివాజీ, శివాజీ హీరోగానే కాకుండా చాలా మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశాడు, అలాగే హీరోస్కి డబ్బింగ్ కూడా చెప్పాడు. ఇక 11th కంటెస్టెంట్ ఫర్జానా, ఈమె హీరోయిన్, సీమశాస్త్రి, చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్ వంటి మూవీస్లో హీరోయిన్గా చేసింది. ఈమె మంచి డ్యాన్సర్ కూడా. 12th కంటెస్టెంట్ శుభశ్రీ, ఈమె రీసెంట్గా కళ్యాణ్ రామ్ మూవీ అమిగోస్లో చేసింది. ఈమె ఒక మోడల్ కూడా. నెక్స్ట్ 13th కంటెస్టెంట్ షకీలా, షకీలా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, చాలా మూవీస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ద్వారా అందరికీ పరిచయమే. 14th కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ, ఈయన హీరో, ఆకాశ వీధిలో మూవీలో హీరోగా చేశాడు. 15th కంటెస్టెంట్ సాయి కేతన్ రావు, ఈయన హిందీ సీరియల్స్లో యాక్ట్ చేశాడు, అలాగే కొన్ని మూవీస్లో కూడా చేశాడంట, లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయ్యాడు. నెక్స్ట్ 16th కంటెస్టెంట్ రితికా నాయక్, ఈమె కూడా హీరోయినే, అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలో విశ్వక్ సేన్ పక్కన యాక్ట్ చేసింది. 17th కంటెస్టెంట్ భోలే శివాలి, ఈయన ఒక సింగర్, ఈయన గురించి మనం లాస్ట్ వీడియోస్లో కూడా తెలుసుకున్నాము. ఈయన సింగర్ మాత్రమే కాదు రైటర్ అండ్ కంపోజర్ కూడా. 18th కంటెస్టెంట్ సింగర్ దామిని, బాహుబలి మూవీలో పాడిన పచ్చబొట్టేసిన లాంటి హిట్ సాంగ్స్తో పాటు చాలా మూవీస్లో హిట్ సాంగ్స్ పాడారు సింగర్ దామిని. 19th కంటెస్టెంట్ యాంకర్ ప్రత్యూష, ఈమె TV9 న్యూస్ ఛానల్లో చేస్తారు. లాస్ట్ 2 సీజన్స్ నుంచి కూడా ఈమె పేరు వినిపిస్తున్న ఈ సీజన్కి కన్ఫర్మ్ అయ్యారు. 20th కంటెస్టెంట్ టేస్టీ తేజ, ఫుడ్లాగర్, జబర్దస్త్లో కూడా యాక్ట్ చేశాడు. నంబర్ 21 కంటెస్టెంట్ కాస్కో నిఖిల్, యూట్యూబర్, ఈయన యూట్యూబర్ అయినప్పటికీ కూడా ఎప్పుడూ సెలబ్రిటీస్తోనే కనిపిస్తూ ఉంటాడు. ఈయన పేరు కూడా లాస్ట్ 2 సీజన్స్ నుంచి వినిపిస్తున్న ఈ సీజన్లో ఎంట్రీ ఇస్తున్నాడు. లాస్ట్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్, ఈయన కూడా యూట్యూబరే. ఈ మధ్య సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన పల్లవి ప్రశాంత్ కూడా BB7లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక వీలైతే ఫైనల్గా కన్ఫర్మ్ అయిన లిస్ట్. అయితే లాస్ట్ మినిట్లో ఏమి జరుగుతుందో చెప్పలేము, ఎందుకంటే ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి వీరిలో 1 or 2 కంటెస్టెంట్ని డైరెక్ట్గా పంపకుండా సోహెల్, అరియానా లాగా సీక్రెట్ రూమ్ లోకి పంపించే ఛాన్స్ అయితే ఉంది. సో రేపటితో ఈ కన్ఫ్యూజన్ కి తెరపడనుంది. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.